హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. అందరికీ ఎంతో ఉపయోగపడే మన పనులను సింపుల్గా చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ అనేది వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా కూడా మనము ఏవైనా డాక్యుమెంట్స్ మీద గట్టున్నో సో తంబ వేయాల్సి వచ్చేటప్పుడు ఆ సిరప్లో ఆ ఇంకు సిరప్ అనేది మనకు ఉండదు కదంటే తంబ వేసేది. సో అలాంటప్పుడు ఈజీగా మనము సిరప్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనమాట. దానికోసం ఏదైనా ఒక వాడాలని ఒక బాక్స్ అయితే నేను తీసుకుంటున్నాను. అందులో పెట్టడం కోసం ఒక స్పాంజ్ పీస్ని అయితే చిన్న పీస్ని కట్ చేసి ఈ విధంగా సెట్ చేస్తున్నాను. ఇటువంటి స్పాంజ్లు అయినట్టయితే కొంచెం కాటన్ కూడా ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు. ఏమీ లేదని మనం బట్టలు అంటే ఉతికేటప్పుడు వైట్ బట్టలు అన్నిటికీ వజ్జాలు అనేది వేస్తూ ఉంటాం కదా. సో ఇది మనకైతే ఇంక్ సిరప్ లాగైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక రెండు మూడు డ్రాప్స్ని వేసేసుకొని ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. ఇది అస్సలు ఇంకిపోదండి, అలానే ఉంటుంది. మళ్ళీ అస్సలు వేస్టేజ్ లేదంటే డ్రై అయిపోవడం లాంటిది ఏమీ ఉండదు. దీంట్లోనే మనము ఈ విధంగా తంబ వేయాలనుకునేటప్పుడు సింపుల్గా ఇలా మనమైతే పేపర్స్ మీద వేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు వీడియోలో కూడా చూస్తున్నారు కదండి. ఎప్పుడైనా మన అమ్మమ్మ నానమ్మ సంతకాలు పెట్టలేనప్పుడు తంబ వేయాలనుకునేటప్పుడు మనం కూడా కొన్ని సమయాల్లో సంతకాలతో పాటు తంబ వేయాలనుకునేటప్పుడు ఇంక్ సిరప్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండి, అస్సలు డ్రై అయిపోదు, ఎన్ని రోజులైనా ఇలానే ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే ఇప్పుడు చూద్దాము. మనం నార్మల్గా ఇంట్లోనే మెడిసిన్స్ అనే ఉంచుకుంటూ ఉంటాం కదండి, ట్యాబ్లెట్స్ కానీ లేదంటే ఇటువంటి సిరప్లు. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకుంటే ఖచ్చితంగా వాటికి అవసరమైన మెడిసిన్స్ అన్నింటికి కూడా మనం పిల్లలకు తగ్గట్టు ఉంచుకుంటూ ఉంటాము. ఇవి ఏంటంటే మనము కొన్ని రోజులు వాడేసి పక్కన పెట్టేసేటప్పుడు ఇవి వాడే దాంట్లోనూ కూడా మనకి ఎన్ని సిరప్ అనేది ఒక్కొక్కసారి లీక్ అయినా కూడాను ఎక్స్పైర్ డేట్ అనేవి చెరిగిపోతూ ఉంటాయండి. సో ఈ ఎక్స్పైర్ డేట్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వాడాలనుకునేటప్పుడు వాడు ఎక్స్పైర్ డేట్ అనేది అయిపోయింది అనుకోండి, సో హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి మనకి ఆ డేట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ డేట్ అనేది ఎప్పటికీ కూడా చెరిగిపోకుండా అలానే ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం మందులు కొనుక్కొచ్చేటప్పుడే సో ట్యాబ్లెట్ల మీద అయినా లేదంటే ఇటువంటి సిరప్స్ల మీద అయినా కూడా ఇటువంటి డబుల్ సీట్ టేప్ అనేది తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మన ఎక్స్పైర్ డేట్ అనేది ఎక్కడ ఉందో అక్కడ ఈ విధంగా అంటించామనుకోండి, ఎంత వాటర్ పడినా కూడా మనకు అస్సలు కూడా ఇది చెరిగిపోదు. అండ్ అలాగే పిల్లలు కూడా ఒక్కొక్కసారి వీటిల్ని స్టిక్కలు గట్టి పీకేస్తూ ఉంటారు కదండి, అవి కూడా తీయడానికి ఛాన్స్ ఉంది. చూసారు కదండి, మీకు అయితే కొంచెం వాటర్ కూడా వేసి చూపించాను. చక్కగా మళ్ళీ అయిపోయిన తర్వాత మనం ఎలానో పడేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్స్పైర్ డేట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా ఇంట్లో ఉండే మందులు అన్నింటికి కూడా చిన్న చిన్న టేప్ వేసేసుకొని సెట్ చేసుకున్నామంటే ఎటువంటి టెన్షన్ కూడా ఉండదండి, యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేసి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా టిప్ అయితే చూద్దాం. మన ఆడవారం అయితే లిప్స్టిక్ అనేది ఖచ్చితంగా అప్లై చేస్తూ ఉంటాం కదండి, లేదంటే ఐ లైనర్స్ కానీ కాటుక్ కానీ లేదంటే ఫేస్కి క్రీమ్లు అనేవి రాసేటప్పుడు గట్టున్నో వాటిని మళ్ళీ కూడా రిమూవ్ చేసేటప్పుడు ఇంత తొందరగా చెరగవండి అయితే. సో కొన్ని వాటర్ ప్రూఫ్ అనేవి ఉంటాయి కదా, అలాగే వీటిని డైరెక్ట్గా మనం ఫేస్ వాష్ అనేది చేసేసాం అనుకుంటే స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి సింపుల్గా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా మాయిశ్చరైజేషన్ అనేది పోకుండా వాటిని చిటికలోనే క్లీన్ చేసేసుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. ఇటువంటి వాటర్ ప్రూఫ్ క్రీములైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఏమి లేదు, మనం ఎక్కడైతే లిప్స్టిక్ లేదంటే మేకప్ రిమూవ్ చేయాలనుకునేటప్పుడు ఆ ప్లేస్లో ఈ విధంగా కొంచెం మాయిశ్చరైజేషన్ క్రీములు కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ ఈ విధంగా వేసి కొద్దిసేపు ఈ విధంగా వదిలినంత వరకు ఇలా జస్ట్ ఇలా రుద్దితే చాలండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో, నేను లిప్స్టిక్ అయితే వాటర్ ప్రూఫ్ది నా హ్యాండ్ మీద అయితే రాసి మరీ చూపించాను. క్రీమ్ రాసేసి చక్కగా కాటన్తో మన లిప్స్ని ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి లిప్స్ అనేవి డ్రై అయిపోయి పగిలిపోతాయి కదా. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. లిప్స్టిక్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు కొంచెం మాయిశ్చరైజేషన్ లిప్స్ మీద వేసేసుకుని ఇలా క్లాత్తో తుడి చేసుకొని వాష్ చేసుకుంటే ఎటువంటి పగుళ్ళు అనేవి రాకుండా స్మూత్నెస్ పోకుండా ఉంటుందంటే ఓన్లీ ఇలా మనం లిప్స్కే కాకుండా ఐ లైనర్స్ లాంటివి కట్టను క్లీన్ చేయాలనుకునేటప్పుడు చిరాగ్గా ఉంటాయి కదండి, బ్లాక్గా అయిపోతూ ఉంటాయి ఆ ఏరియా అంతా కూడా. సింపుల్గా ఇలా క్లీన్ చేసి చూడండి, ఎటువంటి బ్లాక్నెస్ ఉండదు, స్కిన్కి కూడా డ్యామేజ్ ఉండదు, ఈజీగా మేకప్ను రిమూవ్ చేసుకోవచ్చు, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనమైతే నీళ్ళు పోలీసులు అనేవి పెట్టుకుంటూ ఉంటాం కదండి, సో ఇవి ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని రోజులు వాడకపోయినా వాడిన కూడా డ్రై అయిపోతూ ఉంటాయి కదండి. అలాగే నీళ్ళు పోలీసులు కూడా మనకి థిక్గా అయిపోతూ ఉంటాయి, అంటే పెట్టుకోవడానికి అస్సలు అనువుగా ఉండవు. ఎలాంటి మనకి ఇంకెందుకు పనికిరావు పాడైపోయిన నీళ్ళు పోలీసులు కూడా మనం చక్కగా మళ్ళీ రీయూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసేసుకొని వేడి నీళ్ళని వేసేసుకొని ఏ నీళ్ళు పాలసీలు అయితే మనకి థిక్గా అయిపోయి అనుకున్నామో వాటిని ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఒక అరగంట గంట పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ వేడికి నీళ్ళు పాలసీలు అనేవి కూడా థిక్గా అయిపోయి అన్నీ కూడా మనకి నార్మల్గా కొత్త నీళ్ళు పాలసుకుంటే ఎలా ఉంటుందో
చక్కగా అలాగే తయారైపోతాయండి. నేనైతే ఒక అరగంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి, నెయిల్ పాలిష్ అనేది ఎంత చక్కగా ఉంటుంది. ఇలా వేస్ట్ అనుకుని పడేసి నెయిల్ పాలిష్ని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మనం ఇంకా ఎక్కువ రోజులు వాడుతాం, చూసారు కదండి ఎంత చక్కగా అయితే మనకు వచ్చేసింది. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీ లేవరేని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్ వస్తాయి. ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఐదో టిఫిన్ అయితే చూద్దామండి. నార్మల్గా మనం ప్రతిరోజు దోశలు వేసుకునే పెనము లేదంటే చపాతీలు కాల్చుకునే పెనం అనేది, దోశలు అనేది ఒక్కొక్కసారి వేసేటప్పుడు పెనం అనేది ఒక్కొక్కసారి చుట్టూ అతికిపోతుందో లేదంటే మధ్యలో అతికిపోతుందో, దోశలు అనేవి విరిగిపోయి సరిగ్గా రావు కదా. అలాంటప్పుడు దోశ పెనాన్ని మనం ఎలా పడితే అలా క్లీన్ చేసామనుకోండి, నాన్ స్టిక్ అనేది పోయి మొత్తం పెనం మొత్తం పాడైపోతుంది. సింపుల్గా దోశలు అనేవి ఎప్పటికీ కూడా నతుక్కోకు ఉండాలంటే ఒక మంచి టిఫిన్ అయితే తెలుసుకుందాము. నాన్ స్టిక్ పెనాలు అనేవి మనం వాడుతున్న కొద్ది ఈ విధంగానే మనకి మురికి జిడ్డు పట్టేసి నల్లగా తయారైపోతాయండి. సో అది ఏ పెనమైనా అప్పుడప్పుడు మాత్రం జిడ్డు క్లీన్ చేసుకొని దోశ పెనాన్ని నతుక్కోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద మనము క్లీన్ చేయాలనుకున్న పెనాన్ని ఈ విధంగా పెట్టేసుకుని జస్ట్ మనము పెనాన్ని వేడి చేస్తే సరిపోతుంది అండి. ఆ తర్వాత ఒకటి రెండు స్పూన్ల వరకు కూడా సాల్ట్ ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకేంటంటే ఈ సాల్ట్ మురికి జిడ్డు ఇవన్నీ పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. పీచులు పెట్టి క్లీన్ చేస్తే మనకి ఏంటంటే గీర్లు అనేవి పడిపోతాయి, దోశలు కూడా అస్సలు రావు ఇప్పటికీ. ఆ తర్వాత మనకి మురికి ఒక్కొక్కసారి జిడ్డు స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా, అది కూడా పోయి పెనం అనేది కొత్తదానిలా ఉండాలంటే ఏమి లేదండి, సాస్ అనేది ఉండదు కదండి. అంటే టమాటా కెచప్ లాంటి వాటిని మనకు ఒక్కొక్కసారి ప్యాకెట్స్ వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇంట్లో కూడా మనకు ప్యాకెట్స్ ఉంటాయి కదా. దాన్ని కొంచెం ఒకటి రెండు స్పూన్లు వేసేసుకొని ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా ముందు కూడాను ఈ క్లీన్ చేయవలసి ఉంటుందండి. మొత్తం కూడాను జిడ్డు స్మెల్లు మురికి లేదంటే ఇంకా మనకు దోశలు అనేవి వెతికిపోవడానికి కారణమైనవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి. చుట్టూ కూడాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటూ కూడా క్లీన్ చేసామనుకుంటే దోశ పెనం అనేది చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైనా కూడా దోశలు వేసేటప్పుడు ఇరిగిపోతున్నాయి అతికిపోతున్నాయి అస్సలు రావటం లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొంచెం వాటర్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, వేడికి మనకి పెనం అనేది క్లీన్ అయిపోతుంది కాబట్టి. సో కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. చుట్టూ కూడా ఈ విధంగా మనము నిమ్మచెక్కతోటే క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, నిమ్మచెక్క చేయి కాలినట్టు ఉంటుందంటే ఈ విధంగా ఫోర్క్ అనేది పెట్టేసుకొని చక్కగా చుట్టూ తిప్పుతున్నట్లు ఈ విధంగా మీరు దోశలు వేసేటప్పుడు ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. దోశలే కాదు మనము చపాతీలు పులకాలు చేసేటప్పుడు కూడా సరిగ్గా రావు కదా, సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ముఖ్యంగా జిడ్డు కానీ బ్లాక్నెస్ కానీ అంతా పోతుంది. నాన్ స్టిక్ కళాయిలు అనేవి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. పీచులు కానీ పెట్టామంటే నాన్ స్టిక్ అంతా సగానికి సగం పోయి మిగతాదంతా మన కడుపులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా దోశలు సరిగ్గా రావటం లేదు అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసి వాష్ చేసుకుంటే దోశ పెనం అనేది అస్సలు దోశలు వేసేటప్పుడు అతుక్కోకుండా చక్కగా ఎన్ని రోజులైనా జిడ్డు పెట్టుకోకుండా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను మొత్తం వాష్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. దోశ పెనం అనేది జిడ్డులాగా లేదు, చాలా నీట్గా స్మూత్గా అయితే ఉంది. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. చిన్న చిట్కాతో మన దోశ పెనంలో దోశలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా అతుక్కోకుండా హ్యాపీగా వచ్చేస్తాయి, నిమిషంలోనే మనకు పనులు అయిపోతాయి. చూసారు కదా దోశ పెనం కూడా ఎంత నీట్గా ఉందో, సింపుల్గా వాష్ చేసి కూడా మీకు అయితే చూపిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్, ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.